ఈ 42 లక్షల మందికి ఒక్కొక్కరికి 8,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అంతే కదా, 4 నెలలు x 2,000 అంటే ఎంతనే 8,000. ఇప్పుడు ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళల్లో ఓట్లకు వచ్చినప్పుడు బిడ్డ నువ్వు 8,000 బాకీ పడ్డావు, 8,000 ఇచ్చినాకనే నువ్వు మా ఊళ్ళకి రావాలి ఓటు అడగాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని అడగాలి. ఇక మా చెల్లె యాజ్ చేస్తుంది, నిర్మలమ్మ అన్న ఈ 4 నెలల్లో 1 నెల పింఛనే కొట్టిండు అంటుంది, యాజ్ చేసుకోండి. జనవరి నెలల ఆ ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టిండు. 3 నెలల్లో ఇచ్చినాయి పెన్షన్లు, నడిమిట్లో 1 నెల ఎగరనే కొట్టిండు. ఇది ఎట్లుందంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట, వెనకటి కూడా అన్నాడు. 4,000 ఆశపడితే ఈ వచ్చే 2,000 కూడా 1 నెల ఎగరగొట్టిండు. ఇది మోసం కాదా? అందువల్ల అక్క చెల్లెలు ఆలోచించాలి. ఇవో గిసంటి దొంగ మాటలు చెప్పి ఇవాళ గద్దెనెక్కి ప్రజల గుండెల మీద దండింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ వాళ్ళకి మనం గట్టిగా గుణపాఠం చెప్పాలి. 4 నెలలు అయింది ఇప్పుడు ఉసురు పోసుకున్నారు. ఈ ఎంపీ ఎలక్షన్ల గిట్ట కింది మీద అయిందనుకో ఇంకా 4 ఏళ్ళు మన ఉసురు పోసుకుంటారు వీళ్ళు. అందువల్ల వీళ్ళ మెడలు వంచాలంటే మనం బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రేపు అసెంబ్లీల బల్ల గుద్ది బిడ్డ ఎట్లా ఇయ్యవు నీ సంగతి ఏందని చెప్పి నేను అడుగుతా. నీకు జనం సురుకు పెట్టిండ్రు, ఎంపీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టిండ్రు, ఇప్పటికన్నా కండ్లు తెరువు, 4,000 పింఛన్ ఇవ్వమని నేను గట్టిగా కొట్లాడగలుగుతా. అదేవిధంగా నెక్స్ట్ అందుకే మా అక్కడ కష్టాలు చూసి నగరం మా అక్కడే ఉండే పిల్లల సామాన్లు ఇంటి ఖర్చులు పండుగ పూట శుభ్రపరిస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వం ఉద్యోగికి జీతం పెంచినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని. ఆడబిడ్డలకి ఎవరికైనా 2,500 వడ్డాయా? అరే ఒక్కలకన్నా పడ్డోళ్ళు జర శైలావట్రు చూస్తా, 2,500 వడ్డోళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఉంటే శైలావట్రు చూస్తా పర్లేదా? ఎంత మంచిగా చెప్పిండు, చుట్టమస్తే అరుచుకోవాలన్నట. జీతం పడ్డట్టు 1 తారీఖే ఎత్తా అని ఆ మాట్లాడిండు. 4 నెలలైనా ఆడబిడ్డలకు మొండి చేయి చూపించిండు, బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు, కాళ్ళల్లో మొక్కిండు 2,500 పడతాయని పడ్డట్టే చూపించిండు. అరచేతుల వైకుంఠం గద్దెనెక్కిండ్రు, ఆడబిడ్డల్ని మర్చిపోయిండ్రు. నెక్స్ట్ అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి కొరకగా నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇచ్చి నిరుద్యోగ యువకులకు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. బేరోజగారి మాపిల్లి हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम देंगे. ఏమన్నారు? నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయలు బ్యాంకులు వేస్తాము అన్నారు. ఇద్దరు చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి చెప్పిండ్రు, ప్రియాంక గాంధీ కూడా చెప్పింది. గీ ముచ్చట నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, ఏమైనా నువ్వు మా పిల్లగాళ్ళందరికీ నెలకు 4,000 ఇస్తా అన్నావు, మరికి అది ఎప్పటి నుంచి ఇస్తావు అని మొన్న నేను అసెంబ్లీలో అడిగిన. అడిగితే ఆ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉండే అసెంబ్లీలో ఆయన లేచి చెప్తిండు, నిండు అసెంబ్లీలో ఏమేం 4,000 ఇస్తామని ఆడ చెప్పలే, మా 6 గ్యారంటీలో చెప్పలే, మేము ఎలక్షన్ల ముందు చెప్పలే అని పచ్చి అబద్ధం నిండు అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క చెప్పిండు. గది కూడా ఇప్పుడు చూడుండ్రీ.